ప్రస్తుతానికి ఫార్మా దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా 35 మంది గాయాలపాలే ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. వాళ్ళకి ఎలాంటి సేవలు అందుతున్నాయి, ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన దగ్గరికి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? ఇన్సిడెంట్ మాత్రం చాలా తీవ్రమైన ఇన్సిడెంట్. విశాఖపట్నం పారిశ్రామిక చరిత్రలో ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా గతంలో మనం చూడలేదు. అప్పుడెప్పుడో ఒకసారి మనకు హెచ్పిసిఎల్ బ్లాస్ట్ అయింది, ఆ తర్వాత మన ఎల్జీ పాలిమర్స్లో పెద్ద ఇన్సిడెంట్ అయింది. కాబట్టి ఇన్ని క్యాజువాలిటీస్, దాదాపు 17 మంది చనిపోయారు ఇప్పటికే, ఇంకా దాదాపు 47 మంది హాస్పిటల్లో ఈ వైద్యం అందుకుంటా ఉన్నారు. వాళ్ళలో కూడా కొంతమంది కండిషన్ క్రిటికల్గా ఉందా ఉంటారు. బట్ ఇన్సిడెంట్ అనేది చాలా తీవ్రమైంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న వెంటనే స్పందించి ఈరోజు స్వయంగా ఆయన రావడం జరుగుతూ ఉంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారికి అలాగే స్థానిక నాయకులకి ఇచ్చారు. మొత్తం యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్ళమన్నారు. ఎంత త్వరగా వాళ్ళని రిస్క్ చేయొచ్చో చేయమన్నారు. అంతేకాకుండా ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళని అవసరమైతే ఎయిర్లిఫ్ట్ చేసి విశాఖపట్నం కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఎక్కడ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటే అక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడేదని కట్టి ప్రయత్నాలు చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఈ ఇన్సిడెంట్ కారణాలు ఏంటో కూడా దాన్ని ఎంక్వైరీ చేయించి దానికి నిర్లక్ష్యం ఉందా యాజమాన్యం, లేకపోతే ఇంక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, ఎందుకు ఇటువంటి జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఇలా జరగకుండా ఏం చేయాలి, దీని మీద ఒక సేఫ్టీ ఆడిట్ కూడా చేయాలనేది కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచన. అంటే మేనేజ్మెంట్ ఏమైనా అందుబాటులోకి వచ్చింది సార్? మేనేజ్మెంట్ ఆల్రెడీ సీఎం మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో అసలు ఇన్సిడెంట్కి మేనేజ్మెంట్ ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు తప్ప మెయిన్ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ సీఎం వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉందా, లేకపోతే అసలు ఏమైనా ఇంక వేరే ఫెయిల్యూర్ ఉందా, లేకపోతే మిషనరీలో ఏదైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే అక్కడ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యారా, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో మనకు తెలుస్తాయి. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ, ఈ భవిష్యత్తులో విశాఖ ప్రజల్లో ఆ భయాందోళనలు ఏదైతే ఒక మనం ఆటంబాంబు పైన కూర్చొని ఉన్నాం, ఎప్పుడు పేలుతుంది తెలియని పరిస్థితి వస్తూ ఉంది అనేది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ప్రజల్లో కలుగుతూ ఉంది. ఇండస్ట్రియల్ సిటీగా మనం ఎంత దీనికి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం, అట్ ద సేమ్ టైం ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ భయం కూడా కలుగుతూ ఉంది. కాబట్టి దాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైన ఉంది. అందుకే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పినంత మాత్రాన ఏదో యాక్సిడెంట్లో చేసుకోమని చెప్పేది కాదు, ఖచ్చితంగా సేఫ్టీలో నో కాంప్రమైజ్, దానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత ఖర్చు అయినా పెట్టాలి, ఆ సేఫ్టీ మెజర్స్ అందరూ 100% ఫాలో కావాలి.